నమస్కారం వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్ నేను హరిక ముందుగా హెడ్లైన్స్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో మాజీ ఎంపీ కవిత నిజామాబాద్ జిల్లాలో మారనున్న రాజకీయ సమీకరణాలు దేవాలయాలపై కరోనా వైరస్ ప్రభావం నవమి వేడుకలకు దూరం అవుతున్న భక్తజనం గుంటూరు మండలం ఎట్కూర్లో పూడికతీత పనులు వేసవిలో తాగునీటికి అక్కరకు రానున్న మంచినీటి చెరువు భారత సైన్యానికి విస్తరించిన మహమ్మారి తెలంగాణలో 5వ పాజిటివ్ కేసు నమోదు అమెరికాలో ఆర్థిక సాయం ప్యాకేజీ ట్రంప్ సమాలోచనలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఉద్దీపనలు ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ఏపీలో ఎన్నికల కోడ్ను తక్షణం ఎత్తివేయాలని బుధవారం ఆదేశాలు జారీ చేసింది స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్దే జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ సూర్యకాంత్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది ఏపీలో ఎన్నికల కోడ్ వేయాలని ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల నిర్వహణపై ఈసీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిందేనని వెల్లడించింది రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలని చెప్పింది సుప్రీం ఆదేశాలతో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు అడ్డంకులు తొలగినట్టయింది నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ కవిత పేరు ఖరారైంది ఆమె అభ్యర్థిని టీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది ఆమె బుధవారమే నామినేషన్ వేయనట్లు ఆ పార్టీ వెల్లడించింది ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత అభ్యర్థిత్వం ఖరారు కావడంతో నిజామాబాద్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి నిజామాబాద్ ఎంపీగా 5 ఏళ్ల పాటు పనిచేసిన ఆమె అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు పార్టీ కేడర్ను వెన్నంటి నడిపించారు గత పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు అప్పటి నుంచి ఎస్ఓ పదవిలో ఆమెకు అవకాశం ఉంటుందని జిల్లా నేతలు భావిస్తుండగా ఉమ్మడి జిల్లా పరిధిలో కీలకమైన ఎమ్మెల్సీ పదవికి ఆమె అభ్యర్థాన్ని పార్టీ ఖరారు చేసింది 2 జిల్లాల పరిధిలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కావడం వల్ల ఉభయ జిల్లాల్లో పట్టు ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఉమ్మడి జిల్లా పరిధిలో 80% పైగా టీఆర్ఎస్ ఓటర్లే ఉండడం వల్ల గెలుపు కూడా సునాయసంగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది
ప్రజల మధ్య విభేదాల చిచ్చు రేపుతున్న ప్రధాని నరేంద్ర మోదీ దేశ ద్రోహిగా మిగులుతారని మండలి వీఫ్ కర్నే ప్రభాకర్ అన్నారు. సీఎం కేసీఆర్ ని విమర్శించే స్థాయి మతతత్వ బీజేపీకి లేదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ దేశ ద్రోహి అంటూ సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. ప్రజలందరూ కులమత భేదాలు లేకుండా కలుసుంటున్నారని వారి మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని అవసరమైతే దేశవ్యాప్త ఉద్యమానికి కేసీఆర్ నాయకత్వం వహిస్తారని చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా మా వైఖర్ని కుండబద్దలు కొట్టినట్టుగా చాలా స్పష్టంగా చెప్పినం. దీంట్లో దాపరికం ఏమీ లేదు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుల్ని ఒకటి అడగదలుచుకున్నాం. ఈ దేశంలో వందల సంవత్సరాలుగా బ్రతుకుతున్నటువంటి అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వారి మధ్యలో చిచ్చురేపి రావణ కాష్టం రేపి ఆ రావణ కాష్టంలో ఆ చితిమంటల్లో చలి కాచుకుంటున్నటువంటి మీరా దేశద్రోహులు. ఇవాళ తెలంగాణని సెక్యులర్గా నిలబెట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్నటువంటి కేసీఆర్ గారా దేశద్రోహి? మీరు ఇవాళ సంజయ్ గారు సమాధానం చెప్పాలి. దేశంలో ఒక మత చిచ్చు లేపి ప్రజల మధ్య ఒక పెద్ద గ్యాపు తీసుకొస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారే పెద్ద దేశద్రోహిగా మిగులుతాడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతిసారి కూడా ఒక ఎమోషనల్ రాజకీయాలు చేస్తూ ఈ దేశంలో ఓట్ల రాజకీయాలకు పాల్పడ్డటువంటి మీరు కరోనా ప్రభావంతో స్థానిక ఎన్నికలు వాయిదా వేసిన ఎన్నికల కమిషనర్ను సీఎం సహా వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రపంచమంతా కరోనా గురించి చర్చించుకుంటుంటే ఏపీలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని విమర్శించారు. ఏపీ సీఎం కులాల ప్రస్తావన తెస్తూ ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజల ప్రాణాలపై శ్రద్ద వహించడం అధికారుల బాధ్యత అని స్పష్టం చేశారు. రాష్టంలో కరోనా కేసులు నమోదవుతున్నా తప్పుడు సమాచారం అందిస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా కుల జపం మాని కరోనా నివారణపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఇంత బాధ్యత రాహిత్యమైనటువంటి ముఖ్యమంత్రి, ఇంత బాధ్యత రాహిత్యమైనటువంటి మంత్రివర్గం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదని చెప్పి నేను తెలియచేస్తున్నాను. ముఖ్యమంత్రికి బాధ్యత లేకపోవచ్చు, మంత్రులకి బాధ్యత లేకపోవచ్చు, కానీ అధికార యంత్రాంగానికి కూడా బాధ్యత లేకపోవడం బాధ కలుగుతుంది. అందులో సీనియర్ ఆఫీసర్స్, అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ముఖ్యమంత్రి సరిగా వ్యవహరించకపోయినా, మంత్రులు సరిగా వ్యవహరించకపోయినా, అధికారులు సలహాలు ఇచ్చి సరైనటువంటి మార్గంలో ప్రభుత్వాన్ని తీసుకువెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. కానీ ముఖ్యమంత్రి మంత్రులు తానా అంటే అధికార యంత్రాంగం తందానా తానా అంటున్నారు. ఇదే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. నిన్నను చీఫ్ సెక్రటరీ గారు ఎలక్షన్ కమిషన్కి ఒక లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఏమిటంటే, అంతకు ముందు రోజు ఎలక్షన్ కమిషను రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, దేశం ప్రపంచం అలార్మింగ్ సిచ్యువేషన్లో కరోనా వైరస్ ఉంది, ఈ పరిస్థితిలో ఎలక్షన్లు పెడితే మన రాష్ట్రానికి కూడా వ్యాప్తి చెంది ప్రజలకి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది, అందుకే నేను ఆలోచన చేసి కేంద్రంలో ఉన్నటువంటి ఆరోగ్య శాఖ అధికారుల యొక్క సలహాలు తీసుకొని 6 వారాలు ఎన్నికలు వాయిదా వేస్తున్నామని చెప్పి ప్రకటన చేసిన సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎప్పుడైతే ఆ ప్రకటన వచ్చిందో, ప్రకటన వచ్చిన మర నిమిషం నుంచి ఒక వారు ప్రకటించారు. గుంటూరు రూరల్ మండలం ఎట్కూరు గ్రామంలోని మంచినీటి చెరువు గత కొన్ని రోజులుగా పేరుకుపోయింది. పేరుకుపోయిన నాచు, గడ్డి, పిచ్చి చెట్లను తొలగించారు వాటర్ వర్క్ ఇంజనీరింగ్ సిబ్బంది. 15 రోజులకు ఒకసారి చెరువులో పూడిక తీతని చేస్తామన్నారు. తమకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే మంచినీటి చెరువుని ఎప్పుడు శుభ్రంగా ఉంచుతామన్నారు.
రాష్ట్రాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం దేవాలయాలపై పడింది. రాష్ట్రంలోని ఆలయాలు కరోనా దెబ్బకు కల తప్పుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఆలయాలు సైతం భక్తుల రాక అంతంత మాత్రంగా ఉండడంతో వెనువెంటనే దర్శనాలు జరుగుతున్నాయి. కరోనాపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆలయాల్లో ఉగాది సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలు రద్దు చేస్తున్నారు. పూజలు ఇతర కార్యక్రమాలు మాత్రం భక్తుల ప్రమేయం లేకుండా అర్చకులతోనే నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్ర విభజన తర్వాత కడప జిల్లా ఒంటిమిట్టలో ఏట వైభవంగా నిర్వహిస్తున్న శ్రీరామ నవమి వేడుకలను రద్దుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలో అర్చకులు అధికారుల సమక్షంలోనే శ్రీరామ నవమి వేడుకలకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది. భక్తులు ఎవరూ శ్రీరామ నవమి వేడుకలు తిలకించేందుకు రావద్దంటూ అక్కడి ప్రభుత్వం అధికారులు కోరుతున్నారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవాలయమైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఉగాదికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్ణయించి వాయిదా వేశారు. భద్రాచలంలో ప్రతి ఏడాది వైభవంగా నిర్వహించే సీతారాముల కళ్యాణం కరోనా వైరస్ కారణంగా ఈసారి నీరాడంబరంగా జరుగుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా శ్రీరామనవమి వేడుకను ఆలయ ప్రాంగణంలోనే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 2న సీతారాముల కళ్యాణం భక్తులు లేకుండానే జరుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారు నిన్ననే తెలియజేశారు. ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా, ఎందుకంటే లార్జ్ గ్యాదరింగ్స్ మనం మిగతా అన్ని రకాలుగా కూడా ఉన్నాయి కాబట్టి దయచేసి శ్రీరామనవమికి సంబంధించి కూడా ప్రజలు ఎవరు కూడా ఈ కళ్యాణ ఉత్సవాన్ని తిలకించడం కోసం కార్యక్రమం పెట్టుకోవద్దు. దయచేసి ఎక్కడున్న వాళ్ళు అక్కడ టీవీలో చూసుకోమని కోరుతా ఉన్నాం. మేము కూడా అక్కడ చేసిన ఏర్పాట్లను కూడా టోన్ డౌన్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసుకుంది. కాబట్టి అది కూడా మీ ద్వారా ప్రజలకి తెలియజేస్తూ ఉన్నా. కాకపోతే కళ్యాణం శాస్త్రోక్తంగా కళ్యాణ కార్యక్రమం వరకు జరుగుతుంది. కానీ ఎటువంటి ప్రజా సమూహాలు అక్కడ రావటానికి మరి కష్టమైంది. ఇలాంటి పరిస్థితుల్లో దాన్ని అవాయిడ్ చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి దయచేసి అది కూడా అక్కడ దేవాదాయ శాఖ నుంచి కూడా ఆదేశాలు వెళ్తాయి. సో ఇన్ వ్యూ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ దయచేసి నేను కోరేది ఏంటంటే, ఇది ఎపిడమిక్ కాదు. ఎపిడమిక్ అంటే గాలి ద్వారా సంక్రమించేది కాదు, కేవలం బై వర్చ్యూ ఆఫ్ కాంటాక్ట్ టచ్ లేదా దగ్గరగా ఉన్నప్పుడు దగ్గటం ద్వారా కానీ తుమ్మటం ద్వారా కానీ తుంపర్లు వాళ్ళ నోట్లోంచి మన నోట్లో పడినా, వాళ్ళ నోట్లోంచి మన ముక్కులో పడినా, కళ్ళల్లో పడినా ఇది సంక్రమించేది, ఇది ట్రాన్స్ఫర్ అయ్యేది. కాబట్టి మనం కంపల్సరీగా మనం తీసుకోవాల్సిన చర్య ఏంటంటే, తక్కువ ప్రదేశంలో ఎక్కువ మంది ప్రజలు గుమిగూడకుండా ఉండటం ఒకటి, నెంబర్ వన్. నెంబర్ టూ, మినిమమ్ ఆఫ్ ఒక 5-6 అడుగులు దూరం కంపల్సరీగా పాటించాలని ప్రజలను కోరుతాం. తర్వాత హ్యాండ్ షేక్స్ ఇవ్వద్దు, శానిటైజర్ తప్పకుండా వాడాలి. హ్యాండ్ వాష్, శానిటైజర్ లేని వారికి డెటాల్ సబ్బు కానీ లేదా డెటాల్ హ్యాండ్ వాష్ కానీ ఇట్లాంటి వాటితో పరిశుభ్రంగా ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకుంటూ ఉండాలి. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల రూరల్ పోలీస్ స్టేషన్లో సత్తెనపల్లి డీఎస్పీ సమావేశం నిర్వహించారు. పోలీసు వ్యవస్థని కించపరిచే విధంగా, ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఎలక్షన్ పరంగా తీసుకుంటే అన్ని పార్టీలకు సమానంగా ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో 97 కేసులు పెట్టి బైండవర్ కేసులు 107 కేసులు, సత్తెనపల్లి డివిజన్లో 2176 మందిని బైండవర్ చేశామన్నారు. రాజకీయ నాయకులు కావచ్చు, ఇతరులు కావచ్చు, పోలీసు వ్యవస్థను కించపరిచే విధంగా
ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఆ విధంగా మాట్లాడటం ఎక్కడైనా సరే ఎవరైనా పోలీసు ఈ పని పొరపాటు చేశాడని చెప్పి ఒక నేను తప్పు చేస్తే నా పై అధికారి కంప్లైంట్ ఇవ్వచ్చు, నా కింద అధికారి చేస్తే నా కంప్లైంట్ ఇవ్వచ్చు. పోలీస్ వ్యవస్థలో మేము ఎవరు పొరపాటు చేసినా కూడా అనేక ఫోరమ్స్ ఉన్నాయి. మా డిపార్ట్మెంట్లో ఉండేటువంటి డిసిప్లిన్ ఎక్కడా లేదు. కింద వాడు తప్పు చేస్తే శాఖ పరంగా పైన చర్యలు చాలా గట్టిగా ఉంటాయి, అందరికీ తెలుసు మీకు కూడా. అది అలాంటిది అసలు ఒక స్పెసిఫిక్ ఆరోపణ లేకుండా పలానావుడు పలానా తప్పు చేసేది లేకుండా వేగ్గా ఎంటైర్ గుంటూరు జిల్లా పోలీసుని ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు, చర్యలు తీసుకోవడం లేదు, అన్యాయం జరిగిపోతా ఉందని చెప్పి మీడియాలో ప్రజలను నమ్మించే విధంగా ప్రజలు తప్పుదారి పెట్టించే విధంగా పోలీస్ వ్యవస్థని మీద అవాండాలు వేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. మేము ఎలక్షన్ పరంగా తీసుకుంటే ఇప్పటికే అన్ని పార్టీలు సమానంగా, ప్రధాన పార్టీలు ఏదైతే ఉన్నాయో అన్ని పార్టీలు సమానంగా 97 కేసులు పెట్టి బైండ్ ఓవర్ కేసు ఉన్నాక్షంలో మా సత్రపల్లి సెంబ్లీ పరిధిలో 2,234 మంది కూడా బైండ్ ఓవర్ చేసాం. దాదాపుగా ఈ 2,234 మందిలో అటు వేయమని ఇటు వేయమని ఖచ్చితంగా ఉంటారు పార్టీలో అందరు కలిపి. ఎక్కడా కూడా ఒక వన్ సైడ్ చేసిన కానీ ఎలా ఉండదు, మా దగ్గర ఉండదు. అన్నీ కూడా ఐడెంటిఫై చేసి గ్రామాల వారికి ఐడెంటిఫై చేసుకొని గ్రామాలు ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో ఎవరైతే ఎలక్షన్స్ ట్రబుల్ ఇస్తారో అటు వాళ్ళ మీద కూడా బైండ్ ఓవర్ కేసులు 97 కేసులు పెట్టి ఇప్పటికే పట్టు. దేశంలో కరోనా కేసుల సంఖ్య 147 చేరాయి. ఆ వైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 3 చేరింది. తెలంగాణలో 5 పాజిటివ్ కేసు నమోదైంది. మత కార్యక్రమం నిమిత్తం ఇండోనేషియా నుంచి వచ్చిన 58 వ్యక్తికి కరోనా సోకింది. మహారాష్ట్రలో రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతుంది. కొత్తగా 2 వైరస్ సోకడంతో మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 41 చేరింది. మన దేశంలో స్టేజ్ 2 చేరుకున్న కరోనా వైరస్ నెమ్మదిగా తన ప్రభావాన్ని పెంచుతుంది. తాజాగా ఈ మహమ్మారి భారత సైన్యానికి కూడా విస్తరించింది. ఇండియన్ ఆర్మీలో తొలి కేసు నమోదైంది. స్నో వారియర్స్ విభాగానికి చెందిన ఒక జవాన్ కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయనను క్వారంటైన్ కు తరలించారు. తెలంగాణలో 5 కరోనా కేసులు నమోదయ్యాయని, అందరూ విదేశాల నుంచి వచ్చిన వారేనని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. విదేశాలకు వెళ్లి వచ్చిన వారికి మాత్రమే కరోనా సోకిందని పేర్కొన్నారు. కరోనా వైరస్ కేసులకు సంబంధించి రాతపూర్వక బులెటిన్లు విడుదల చేస్తామని మీడియా సమావేశంలో మంత్రి వివరించారు. విదేశాల నుంచి వచ్చిన 5 కరోనా పాజిటివ్ ఉన్నట్లు గుర్తించామన్నారు. దుబాయ్, ఇటలీ, నెదర్లాండ్, స్కాట్లాండ్, ఇండోనేషియా నుంచి వచ్చిన వ్యక్తులకు పాజిటివ్ ఉంది. కరోనా అదుపు కోసం వైద్య సిబ్బంది నిరంతరాయంగా పనిచేస్తున్నారు. కరోనా వైరస్ కట్టడి కోసం ఆరోగ్య శాఖ నిరంతరంగా ప్రయత్నం చేస్తూ ఉంది. దానిలో భాగంగానే అనేక కమిటీలు పనిచేస్తూ ఉన్నాయి. కమాండ్ కంట్రోల్ కూడా ఇన్నటి వరకు అసెంబ్లీ సమావేశం ఉండడం వల్ల కొంత మాలాంటి వాళ్ళ ఫోకస్ అక్కడ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఇవాళ నుంచి రెగ్యులర్గా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం దీని మీద రాతపూర్వకమైనటువంటి బులెటిన్ని తప్పకుండా మీకు రిలీజ్ చేస్తారు. తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ప్రాంత వాసులకు ఒక్కరింటే ఒక్కరి కూడా కరోనా వైరస్ సోకలేదు. విదేశాల నుండి వచ్చిన వాళ్లకు, అక్కడే ఆ వైరస్ సోకి వచ్చిన వాళ్లకు పాజిటివ్ వచ్చినవి తప్ప ఇక్కడ మాత్రం ఒక కేసు ఐడెంటిఫై కాలేదు. మొత్తం ఇప్పటి వరకు ఒక కేసేమో దుబాయ్ నుంచి, ఒక కేసేమో ఇటలీ నుంచి, ఒక కేసేమో నెదర్లాండ్స్ నుంచి, ఒక కేసు స్కాట్లాండ్ నుంచి, ఒక కేసు ఇండోనేషియా నుంచి వచ్చింది. మొత్తంగా 5 మందికి
సద్గురు శ్రీ శ్రీ త్యాగరాజ స్వామి 173వ ఆరాధోత్సవాలు చోడవరం కార్పొరేటివ్ కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీనివాస క్షేత్ర ఆలయనందు శ్రీ ఆగ్నమాచార్య సంగీత పీఠం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. పీఠం విద్యార్థులు సుమారు 50 మంది వరకు పాల్గొని త్యాగరాజ స్వామి పంచరత్న సేవ నుండి ఉత్సవ సాంప్రదాయ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో మాజీ ఎంపీ కవిత. నిజామాబాద్ జిల్లాలో మారనున్న రాజకీయ సమీకరణాలు. దేవాలయాలపై కరోనా వైరస్ ప్రభావం. నవమి వేడుకలకు దూరం అవుతున్న భక్తజనం. గుంటూరు మండలం ఎటుకూరులో పూడికతీత పనులు. వేసవిలో తాగునీటికి అక్కరకు రానున్న మంచినీటి చెరువు. భారత సైన్యానికి విస్తరించిన మహమ్మారి. తెలంగాణలో 5వ పాజిటివ్ కేసు నమోదు. అమెరికాలో ఆర్థిక సాయం ప్యాకేజీ. ట్రంప్ సమాలోచనలు. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఉద్దీపనలు. ఈ బుల్టన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ తెలుగు న్యూస్.